ఇండియాలో విరాట్ కోహ్లీ ఫామ్ కొనసాగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు శుభారంభాలివ్వడంలో కింగ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రత్యర్థి ఎవరైనా తనదైన స్టైల్లో బ్యాటింగ్ చేస్తున్నాడు. సీజన్లో ఇప్పటి వరకు 4 మ్యాచ్లు ఆడిన కోహ్లీ 3 హాఫ్ సెంచరీని సాధించాడు. అభిమానులను ఖుషీ చేశాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో విరాట్ విశ్వరూపం చూపించాడు. ఆరంభం నుంచి వార్నర్ సేనపై అటాక్ చేశాడు. 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే ఆ తర్వాతి బంతికే విరాట్ పెవిలియన్ చేరాడు. 34 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ సరిగ్గా 50 పరుగులే చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. 147.05 స్ట్రైక్ రేట్ తో కోహ్లీ పరుగులు సాధించాడు. అయితే గత మ్యాచ్ లో హాఫ్ సెంచరీ సాధించిన విరాట్ స్ట్రైక్ రేట్ పై విమర్శలొచ్చాయి. 25 బంతుల్లోనే 42 పరుగులు సాధించిన కోహ్లీ ఆ తర్వాత హాఫ్ సెంచరీ మార్క్ అందుకునే వరకు స్లో బ్యాటింగ్ చేశాడని కొందరు మాజీలు బౌన్సర్లు సంధించారు. 42 పరుగుల తర్వాత మరో 8 పరుగులు సాధించేందుకు 10 బంతులు తీసుకున్నాడని సీరియస్ అయ్యారు. అయితే డీసీతో మ్యాచ్ లో మాత్రం విరాట్ స్పీడ్ చూపించాడు. ఎక్కడా దూకుడు తగ్గకుండా చూసుకున్నాడు. అయితే లక్నో సూపర్ జైంట్స్ తో మ్యాచ్ లో స్ట్రైక్ రేట్ తక్కువగా ఉందన్న కామెంట్స్ పై విరాట్ స్పందించాడు. తాను సొంత ప్రయోజనాల కంటే జట్టు ప్రయోజనాల మీదే దృష్టి పెడతానన్నాడు. సొంత మైల్ స్టోన్స్ గురించి ఎప్పుడూ ఆలోచించనన్నాడు. పరిస్థితుల ప్రకారం బ్యాటింగ్ చేయటమే తనకు తెలుసన్నాడు. పవర్ ప్లేలో మాదిరిగా తర్వాత కూడా దూకుడు చూపించటం ఎప్పుడూ సాధ్యం కాకపోవచ్చన్నాడు. విమర్శించేవారు కూడా అలాంటి ఫేజ్ ను ఫేస్ చేస్తే తెలుస్తుందన్నాడు. మొత్తానికి విరాట్ వీర ఫామ్ లో ఉన్నాడు. పరుగుల పండుగ చేసుకుంటున్నాడు. తొలి మ్యాచ్ లో 82 పరుగులు చేసిన కోహ్లీ 2 మ్యాచ్ లో 21 పరుగులకే పరిమితమయ్యాడు. 3 మ్యాచ్ లో 61 పరుగులు చేశాడు. తాజాగా 4 మ్యాచ్ లో 50 పరుగులు బాదాడు. దీంతో ఆర్సీబీ అభిమానులు కోహ్లీ ఫామ్ చూసి మురిసిపోతున్నారు. బెంగళూరు గెలుపోటములతో సంబంధం లేకుండా విరాట్ దూకుడుకు జై కొడుతున్నారు.